నమస్కారం, స్టార్ నైన్ స్పెషల్ ఫోకస్కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ ఫోకస్లో మనం తెలుసుకోబోతున్నాం యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ గురించి. తెలంగాణలో ప్రస్తుతం ఆ ఐపీఎస్ ఆఫీసర్ అక్రమార్కుల గుండెలో రైలు పరిగెత్తిస్తున్నారు. మోసగాళ్లకు సింహస్వప్నంగా మారారు. మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు. నకిలీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయనే ఐపీఎస్ అధికారి అకుల్ సబర్వాల్. అసలు ఎవరి అకుల్ సబర్వాల్? సినీ పరిశ్రమను గజగజలాడిస్తున్న మొనగాడు హీరోలనే జీరో చేస్తాడు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని నిలబడి మత్తుగాళ్ల మొఖాలను జనాలకు చూపుతున్నాడు. డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి హైదరాబాద్కు పట్టిన పీడను వదిలించేందుకు కగ్గడ కట్టుకున్నాడు. నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసెస్ ఎస్ఐటీ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. మరియు వాళ్ళకి ఈ బిల్డింగ్లో ఉన్న 5th ఫ్లోర్లో ఎస్ఐటి ఆఫీస్కి 19th నుంచి ప్రతి ఒక్కొక్కరు మనిషికి వాళ్ళ నోటీసెస్లో ఏ రోజు రావాలి, ఏ టైంకి రావాలి, అది ఆల్రెడీ ఆ నోటీసెస్లో ఉంది. వాళ్ళకి ఈ నోటీస్ సర్వ్ అయినా చాలామంది అక్నాలెజ్ కూడా చేశారు. డిపార్ట్మెంట్ తరఫు నుంచి లేకపోతే ఎస్ఐటి తరఫు నుంచి ఏ పేరు ఎవరికి చెప్పడం జరగలేదు. అంటే అది ఎస్ఐటికి అడిగితే బాగుంటుంది, అది నేను ఇప్పుడు చెప్పను. మరియు అంటే ఎవరు ఏం చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. మన తరఫు నుంచి, ఈ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ఈ ఎస్టీఎఫ్ తరఫు నుంచి ఎవరికి ఏం పేరు ఇవ్వలేదు? ఆ కేసెస్ వాళ్ళకి సెక్షన్ 67 ఎన్డిపిఎస్ కింద నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి. మరియు ఈ 4 కేసెస్ ఇప్పటి వరకు ఈ డిపార్ట్మెంట్లో ఎస్ఐటి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ కోసం, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. సమాజంలో హీరోల చలామణి అవుతూ రాత్రివేళల్లో వారు చేస్తున్న పనులను ఆయన ధైర్యంగా వెలికితీశారు. గతంలో చాలామంది ఆఫీసర్లు తీగలాగి ఆ తర్వాత పక్కన పడేస్తే అకుల్ సబర్వాల్ మాత్రం మొత్తం డొంక కదిలించారు. ఆయన దెబ్బకు మత్తుగాళ్ళ మత్తు వదిలింది. తెలంగాణలో గుడుంబాను నిర్మూలించాలన్న పట్టుదలతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సబర్వాల్కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు. సీఎం గారి నమ్మకాన్ని వమ్ము చేయని అకుల్ సబర్వాల్ స్వల్పకాలంలో తెలంగాణను గుడుంబరహితంగా మార్చగలిగారు. తాజాగా డ్రగ్స్ పైన కన్నేసిన ఆయన మొత్తం గుట్టును రట్టు చేశారు. ఆయన పట్టుదలతో మొత్తం డ్రగ్స్ గ్యాంగులు పోలీస్ చేతికి చిక్కాయి. డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖులను కూడా అకుల్ సబర్వాల్ రోడ్డుపైకి లాగారు. దీంతో ఎప్పుడూ లేనంతగా తెలుగు సినిమా పరిశ్రమ షేక్ అయ్యింది. డ్రగ్స్ కంట్రోలర్ డైరెక్టర్గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన నకిలీ మందుల ముఠాలను అరికట్టారు. We'll be right back.
1976లో పటియాలాలో జన్మించిన అకుల్ సబర్వాల్ దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల అనేక చోట్ల చదవాల్సి వచ్చింది. అకుల్ సబర్వాల్ భార్య స్మిత సబర్వాల్ కూడా డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కలెక్టర్గా ఆమె పనితీరును గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించారు. అకుల్ స్మిత దంపతులకు ఇద్దరు పిల్లలు. అకుల్ తల్లి ఇటీవలే మరణించారు. మొత్తానికి అకుల్ సబర్వాల్ తన పనితీరుతో అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. నిజానికి అకున్ సబర్వాలకు ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరుంది. 2001లో సివిల్స్కు సెలెక్ట్ అయిన అకున్ సబర్వాల్ డెంటిస్ట్. మొదట అస్సాం కేడర్కు ఎంపికైన ఆయన అక్కడ కూడా తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారు. తన బ్యాచ్మేట్ అయిన స్మిత్ని పెళ్లి చేసుకున్న అకున్ సబర్వాల్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు మారారు. అనంతపురంలో మొదట బాధ్యతలు తీసుకున్న ఆయన ఫ్యాక్షనిస్టుల పని పట్టారు. అక్కడ నుంచి వరంగల్ ఓఎస్డీగా పనిచేసిన అకున్ సబర్వాల్ నక్సల్స్ నిర్మూలనకు కృషి చేశారు. ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన అకున్ అక్కడ మావోయిస్టుల నుంచి గట్టి సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో జిల్లాలో ఏకంగా 28 సార్లు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగడం విశేషం. అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చి డీసీపీగా పనిచేశారు. సౌత్ జోన్ డీసీపీగా పనిచేసిన సమయంలో కర్ఫ్యూ కారణంగా ఆయన నెలల తరబడి రోడ్లపైనే పనిచేశారు. ఇది ఇవాళ మన స్పెషల్ ఫోకస్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.